వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతానికి అవకాశం ఉంది, ఏ పార్టీ తన అధికారాన్ని లేకపోతే ఏ పార్టీ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది? అలాగే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో ప్రస్తుతం అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఇంకొక పార్టీ జనసేన అనేది కూడా 10 ఏళ్ళ నుంచి కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో నడుస్తుంది. పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలను తీసుకొచ్చి అధ్యక్షులను చేసి ఇక్కడ రంగంలో దింపి కొద్దిగా బలపడదామనే ప్రయత్నాలు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉంది. అలాగే 1.5% ఓట్ బ్యాంక్ ఉన్న బీజేపీ కూడా యుద్ధంలోనే ఉంది. అది ఒంటర పొత్త అనేది ఇంకా ఈరోజుకి ఇంకా తేలలేదు. సరే, జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాము అని ప్రకటించి వాళ్ళు కూడా ఇప్పుడు సమావేశాలు కలిసి జరపకుండా ఎవరు వేలో వాళ్లే విడివిడిగానే చేసుకుంటున్నారు. ఇంకా పొత్తు కన్ఫర్మా లేదనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంది. సీట్ల పంచాయతీ తేలితే 3 పొత్తు ఉంటుందా, 2 పొత్తు ఉంటుందా, అసలు ఏమీ లేకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్తారా అనేదే నిర్ణయించాల్సింది. ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. ఎందుకంటే 3 కూడా వచ్చి ఒకే వేదిక మీద 2014లో ఏ రకంగా అయితే చెప్పారో మోడీ, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద వచ్చి మేము 3 కలిసి వెళ్తున్నాం, పవన్ కళ్యాణ్ నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయను, నా పూర్తి మద్దతు బీజేపీకిను తెలుగుదేశానికి ఇస్తాను అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ రోజున 102 సీట్లతో టీడీపీకి రావటం, 4 ఎన్నో సీట్లు బీజేపీ గెలుచుకోవటం, అందులో 1 ఇద్దరు మంత్రులు అవటం, 14-19 అధికారంలో ఉంటాం మనం చూసిందే. 19 వచ్చేటప్పటికి అధికారం ఇటు మారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం 151 స్థానాలతో జరిగింది. 23 స్థానాలు 3 ఎంపీలతో ప్రతిపక్షంలో వీరు తెలుగుదేశం ఉండటం జరిగింది. ఇప్పుడు జనసేన కూడా మేము పోటీలో ఉన్నాము, పొత్తులో వెళ్తున్నాము అనే సందిగ్ధంలోనే ఉంది. ఇంకా ప్రజలకైతే క్లారిటీ రాలేదు. వాళ్ళు 3 కూడా సంయుక్తంగా కూర్చుని మీటింగ్ పెట్టి చెబితే అప్పుడు జనాల్లో ఏంటనేది తెలుస్తుంది. ఇంతవరకు కూడా ఢిల్లీ వెళ్ళటం చర్చలు అంటే ఢిల్లీలో చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. సో కాంగ్రెస్ వేరు కాబట్టి షర్మిల వెళ్ళదు కనుక షర్మిలకి కాంగ్రెస్ సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. సరే, ఈ యుద్ధంలో 4 పార్టీలు ఉన్నాయి, దాంతోపాటు బీజేపీ కూడా ఉంది. అది పొత్తులో వెళ్తారా విడివిడిగా వెళ్తారా అనేది కాలం నిర్ణయించాలి. సరే, మనం జ్యోతిష్యం ప్రకారం అయితే పొత్తులో వెళ్తే ఏంటి విడివిడిగా వెళ్తే ఏంటి అనేది మన పరిజ్ఞానంతో మనం చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ జనసేన 2 ఉన్నాయనుకోండి, లేదంటే బీజేపీ కలిస్తే 3 ఏళ్ళ ఉంటుంది, ఈ 2 జగన్మోహన్ రెడ్డితో ఎలాగ ఎదుర్కోబోతున్నాయి చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన ప్రస్తుతానికైతే కన్ఫర్మ్ అనుకునే అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు పలకరించడానికి వచ్చి బయటకు వచ్చి మేము టీడీపీతో వెళ్తున్నానని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా బహిరంగ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఆయన ఇంచుమించుగా మధ్యవర్తి కింద మనం 3 కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపాలి, 3 కలిస్తేనే అవుద్ది విడివిడిగా వెళ్తే అవ్వదు అనే నిర్ణయంతో ఆయన ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఉండబట్టే వీళ్ళిద్దరు పొత్తుతో ప్లస్ బీజేపీని కూడా కలుపుకుందాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టలేము, పోయిన ఎలక్షన్లో అలాగే మనం దెబ్బతిన్నాం, ఈసారి యూనిటీగా వెళ్ళి సాధించాలనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. సో
ఏది జరుగుద్ది అనేది వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేస్తే మనం తెలియజేయచ్చు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి స్వామి. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, ఆయన జాతకం తీసుకున్నాం. ఈయన పుట్టింది 28 ఫిబ్రవరి 1952. ఇది నాకు 2-3 జాతకాలు ట్రోల్ అవుతున్నాయి చంద్రబాబు గారిది. ఒకటి మీనరాశి అని, రెండవది కర్కాటక రాశి అని, ఇంకోటి వేరేది ఇంకో రాశి అని, ఇలాగా 2-3 రాశులు ఇంకా చెప్తున్నారు. 2-3 టయాలు జరుగుతున్నాయి సార్. నాకు దొరికిన సమాచారం మేరకు ఇదే కరెక్ట్ అని విశ్వసిస్తూ నేను చెప్పేది అయితే, ఆయన వచ్చేసి మీనరాశి, రావతి నక్షత్రం 3వ పాదం, అలాగే లగ్నం వచ్చి వృషభ లగ్నం. సో ఈ ఎలక్షన్ టయానికి ఈయనకి గోచారరీత్యా గురుడు ద్వితీయంలో ఉన్నాడు రాశికి, అలాగే రాహు జన్మంలో సంచారం జరుగుతుంది, శని వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ జ్యోతిష్యంలో చెప్పేది 2 ఆప్షన్లు అండి. ఒకటి గోచారరీత్యా జ్యోతిష్యులు ఎవరైనా చెప్పేది, రెండోది దశ అంతర్దశలు జన్మలగ్నానికి చెప్పే స్థితి ఇదండి, అంటే పద్ధతులు. ఇలా తీసుకుంటే ఈయనకి గోచారరీత్యా శని అనుకూలంగా లేడు వ్యయంలో, అలాగే జన్మంలో రాహు అనుకూలంగా లేడు, సప్తమంలో కేతువు కూడా అనుకూలంగా లేడు. ఒక గురుడు గోచార బలంగా అనుకూలంగా ఉంది. అలాగే ఈయనకి ఎలక్షన్ టయానికి రాహువులో రవి యొక్క అంతర్దశ జరుగుతుందండి. రాహు మహాదశలో ఫిబ్రవరి 3వ తారీఖు 2024 నుంచి రాహులో రవి అంతర్దశ జరుగుతుంది. ఈయనకి రాహు రవిలు ఇద్దరు కూడా దశమంలోనే ఉన్నారు. సో రాహులో రవి, రాహులో చంద్రుడు, రాహులో కుజుడు, రాహులో కుజుడు అయిపోయాక ఈయనకి గురు మహాదశ ప్రారంభం అవుద్దండి. లగ్నానికి లాభాధిపతి దశ అవుద్ది. సో ఈ రాహు మహాదశలో యొక్క జరిగే రవి అంతర్దశలో వీళ్ళిద్దరు కూడా, రాహు రవిలిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ రాహు స్వతహాగా ఏ రాశిలో ఉంటే ఆ రాశినాథుడిచ్చే ఫలితాలు ఇస్తాడు అని చెప్పి రాసి ఉందండి. సో ఈయనకి ఆ రాశ్యాధిపతి శని పంచమంలో కన్యలో వక్రంతో ఉన్నాడు. సో వక్రించిన శని అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు కాబట్టి జనరల్గా రాహువు కూడా 18 సంవత్సరాలుగా ఒక 6 యోగం ఇస్తే, ఒక 6 యావరేజ్గా ఉంటుంది, ఒక 6 పిండుతాడు. సో ఈయనకి ఈ విధమైన దశలు నడుస్తున్నప్పుడు జరుగుతున్న దశాంతర దశలు కూడా ఇలాగే ఉన్నాయి. సో గోచార రీత్యాగా అయితే అనుకూలంగా లేదు, దశాంతర దశ రీత్యా కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టే ఆయన జైలుకెళ్ళటం జరిగింది.